नमस्ते, वेलकम टू एलआरटी न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दां। बुधवारं रात्रि कुरिसिन भारी वर्षानिकी बोयिनपल्ली मंडलंलोनी पलु ग्रामाल्लो निंडु कुंडला मारिन चेरुवुलु आनंदं व्यक्तं चेस्तुन्न रैतुलु। चेंदुर्ति मंडल केंद्रंलोनी प्रभुत्व पाठशालल्लो विद्यार्थुलकु पाठ्यपुस्तकालनु पंपिणी चेसिन प्रजा प्रतिनिधुलु ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచన। కరోనా బారిన పడిన పోలీసులను ఫోన్లో పరామర్శించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎస్పీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న పోలీసు కుటుంబాలు। ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ పట్టణంలో మూలవాగులో నీటి ప్రవాహం। కోనరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి రైతు వేదిక నిర్మాణాల్లో రాచన సిరిసిల్ల జిల్లా ముందుండాలని అధికారులకు ఆదేశం। కరోనా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి కోనరావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామాల్లో చెరువులు నిండి పొంగి పొర్లుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। గత రాత్రి కురిసిన భారీ వర్షానికి బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులలో భారీగా నీరు చేరడంతో చెరువులు పొంగి ప్రవహించాయి। దీంతో గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। రైతుల ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయొద్దని వ్యవసాయ శాఖ ఏడీఏ భాస్కరరావు రైతులకు సూచించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని పత్తి చేనులో క్షేత్రస్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి భాస్కరరావు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తో కలిసి పంటలను పరిశీలించారు। పత్తి చేనులో ఎండు తెగులు సోకిందని గుర్తించి రైతులకు తగిన సూచనలు చేశారు। రైతుల ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయొద్దని ఆర్థికంగా నష్టపోతారని పంటలో ఏదైనా సమస్య వస్తే వ్యాపార విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు। వారి వెంట తెరాసా జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య నాయకులు సాంబా లక్ష్మీరాజం గుంటి శంకర్ బాబు వ్యాపార అధికారి మహేశ్వరి వ్యాపార విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు। సంబ బాలయ్య అనే రైతు ఒక కంప్లైంట్ మేరకు ఇక్కడికి వచ్చి పత్తి పంటను చూడడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ చూసిన వెంటనే మేము అంటే ఆశ్చర్యం చెందడం జరిగింది। ఎందుకంటే మా ఏఈఓస్ కానీ ఏఓస్ కానీ మేము కానీ చాలా మటుకు ప్రతి రైతుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నామని అనుకుంటున్నాం। కానీ రైతులు ఇంకా కూడా వాళ్ళు మరి ఏ విధమైన ఆలోచనతో కానీ మా దృష్టికి రాకముందే చాలా పద్ధతులు పాటిస్తున్నారు। దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆదాయ నష్టపోవడం జరుగుతుంది। కానీ కరెక్ట్గా మనకు పంట మీద ఏది మందు కొట్టాలి అనేది వాళ్ళకి అంటే కొన్ని పరిస్థితులలో రొటీన్గా వచ్చే జబ్బులకైతే లేదా పురుగులకైతే వాళ్ళు ఏదైనా కొట్టినా కూడా రిజల్ట్ వస్తుంది। కానీ ఇలా ఈ పొలంలో ఈ పత్తి చేనులో పెక్యులర్గా ఇదివరకు ఇక్కడ
ఈ ఏరియాలో రాణి వెట్టిసేలియం విల్ట్ అనేది గమనించడం జరిగింది. ఇప్పుడే నేను సైంటిస్ట్తో కూడా డిస్కస్ చేసి ఒపీనియన్ తీసుకొని చెప్పడం కనుక్కోవడం జరిగింది. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ మన ఏఈఓ కానీ ఏఓ కానీ నోటీస్కి ఫోన్లో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎలాంటి సజెషన్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మందులు కొట్టుకుంటా పోతే మీకు పెట్టుబడి పెరగడం జరుగుతుంది, దానివల్ల మళ్ళీ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయో తెలియని సమయంలో విద్యార్థులు తమ చదువులకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారి ఆదేశాల మేరకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రజాప్రతినిధులు తెలిపారు. తెలంగాణ యాదగిరి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే ఆన్లైన్ క్లాసెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిందని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, చెందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, మండల కోఆప్షన్ సభ్యులు కమలాకర్, మండల విద్యా కమిటీ చైర్మన్ పిట్టల బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అధికారులు కరోనా వ్యాధి బారిన పడటంతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన పోలీసు అధికారుల పట్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆక్సిమీటర్లు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి జాగ్రత్తల గురించి పోలీసు అధికారులతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యల పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్తో తాతా మనవరాలు మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకిన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున విద్యుత్ షాక్కు గురై అందుగుల మల్లయ్య, అతని మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ పట్టణంలోని మూలవాగులో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రవాహం మొదలైంది. వేములవాడ పట్టణంలోని మూలవాగులో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతమైన కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, వట్టిమల్ల, హన్మాజీపేట, మామిడిపల్లి గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన గురువారం రోజున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతును సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తమ సమస్యలను వెల్లడించగా అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళుతుందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆగి ఉన్న కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు తగు జాగ్రత్తలు వహిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతు వేదికలను నిర్మించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ముందుంచాలని మంత్రి కేటీ రామారావు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మీర్జా,
సెస్ డైరెక్టర్ తిరుపతి, ఆయా శాఖల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం 10వ తరగతి విద్యార్థిని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల పిల్లల భవిష్యత్తు పాడవకుండా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, అంతేకాకుండా డీడీ సప్తగిరి టీవీ ఛానల్లో ఆన్లైన్ పాఠశాల ప్రసారం కాబోతున్నాయన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు విని ఇంటి దగ్గరే ఉంటూ పాఠ్యపుస్తకాలు చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అందుబాటులో ఉండి వారి సందేహాలను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, పాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఎంఈఓ రఘుపతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలని ఈరోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి ఆన్లైన్లో క్లాసులు కూడా జరపడం జరుగుతుంది. సప్తగిరి కాలనీ, సప్తగిరి యాదగిరి ఛానల్ ద్వారా మనకు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. వాటిని చూసి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మీరు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు విని తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కాబట్టి మనకు స్కూల్లో టీచర్స్ కూడా అందుబాటులో ఉండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా మనకు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెప్పినట్టుగా విని గురువులకు కూడా సహకరించి గురువులు కూడా మీకు కూడా సహకరిస్తారు. కాబట్టి అన్ని విధాల అన్ని సబ్జెక్టులు మీరు చదువుకొని చాలా చక్కగా రానున్న విద్యా సంవత్సరంలో కూడా మన 10th కానీ ఏది కానీ మన ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి చేపట్టి అందరి పరిస్థితులు కూడా ఏ పరిస్థితి అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ పిల్లల భవిష్యత్తు ఇది ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది పిల్లలు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా ఇంట్లో నుండి క్లాసులు వినుకుంటా చక్కగా చదువుకోవాలని మా తరపున అందరి తరపున విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుక్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మసూద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు మండల ప్రజలు ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మొత్తం సిబ్బందికి టెంపరేచర్ చూడటం షుగర్ పరీక్ష చేయడం బీపీ చెక్ చేయడం ఇవన్నీ కూడా చేశాము దాంతోపాటు తగినటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం ఇలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దగ్గు జలుబు జ్వరము గొంతు నొప్పి వాసన తెలియకుండా ఉండటం రుచి తెలియకుండా ఉండటం ఇలాంటి లక్షణాలతో ఒకవేళ బాధపడుతుంటే ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిని సంప్రదించవలసిన విధంగా కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి భౌతిక దూరాన్ని పాటించండి తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండండి తద్వారా ఈ వ్యాధి రాకుండా ఉంటుంది అలాగే మనకు కొత్తగా ఒక కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వేములవాడ 100-bedded హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది సో దీనిని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వీళ్ళ కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడితే మాకు సంప్రదిస్తే మేము టెస్టింగ్ కోసం వేములవాడకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సదుపాయాలు కూడా ఉపయోగించుకోవాలి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం